ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. దేవుని చిత్తం గురించి ఎన్నో సందేహాలు మీరు మా దాకా తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ లో ఆ సందేహాలన్నింటినీ తీర్చడానికి మాక్సిమం ట్రై చేస్తాం. ఆ సందేహాలను క్లియర్ చేయడానికి మన మధ్యలోకి జాన్ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? అమ్మా దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల చాలా బాగున్నాను. లాస్ట్ మనం చేసిన ఎపిసోడ్ లో దేవుని చిత్తం గురించి ప్రజలకి చాలా బాగా అర్థమైంది సార్. ఇంకా అందులో చాలా సందేహాలు మా దాకా వచ్చినాయి. ఈ ఎపిసోడ్ లో మనం ఆ సందేహాలని క్లియర్ చేద్దామా? ఓకే అమ్మా, తప్పకుండా. ఎందుకంటే మనం ఉపయోగించే పదాల్లో నుండి ఒక స్పష్టత తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం భక్తి చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచనలో మనం మోసపోకూడదు. మనం ఒక వాస్తవాన్ని ఎరిగి ఆ వాస్తవంలో జీవించి ఆ వాస్తవం చొప్పున మనం నిత్యరాజ్యం చేరడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం ఉపయోగించే పదాల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి దేవుని గంభీరత, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే సార్, వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం సార్, ఇవాళ మనకొచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ దేవుని చిత్తం జరిగించకపోతే ఏం జరుగుతుంది? దేవుని చిత్తం జరిగించకపోతే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరే అవకాశం లేదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే దేవుని చిత్తం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని తెలుసుకోవడము అనేది ఒక వ్యక్తికి ఎంత ముఖ్యమో, అలాగే యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆ యేసుక్రీస్తు బోధల క్రమంలో, లేకపోతే శిష్యులు బోధించిన క్రమంలో నడుచుకోవడం, తమ మనస్సు మార్చుకోవడం కూడా అంతే ప్రాముఖ్యత అని గుర్తించాలి. అంతేగాని నేను దేవుని ఇష్టం చేయను, దేవుని సంకల్పంలో నేను నడవను, కానీ దేవుని రాజ్యం నాకు కావాలి అంటే 100% మనం ఆ రాజ్యాన్ని కోల్పోవలసిందే. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోక మందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు అని బైబిల్ ఎంత క్లియర్ గా చెబుతున్నప్పుడు దీని ప్రాధాన్యతను మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మన మనసు దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఈ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు గుర్తించట్లేదు? ఖచ్చితంగా గుర్తించాల్సిందే. కనుక అమ్మా, మనం చాలా మిస్ అవుతాం, పరలోక రాజ్యం మిస్ అవుతాం. దేవుని చిత్తం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా ఈ లోకంలో ఏ ఆశీర్వాదం దేవుని నుండి అయితే పొందుకోలేం. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోకపోయినా చాలా మంది ఆస్తులు సంపాదించుకుంటున్నారు, దేవుణ్ణి నమ్ముకోకపోయినా మంచి మంచి డిగ్రీలు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఈ లోకంలో గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నారు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడము అనేది ఒక మనిషిని దేవుని ఇష్టంలోనికి నడిపిస్తుంది, దేవుని ఇష్టం చేయించడంలోకి నడిపిస్తుంది. ఈ ప్రక్రియను ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆ బాధ్యత అనేది అందరికీ ఉంది. ఎవరికి? క్రైస్తవులందరికీ. ఎందుకంటే వీళ్ళు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ లోకి వచ్చారు. అనేక మందికి తెలియని విషయాలను వీళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళే దాన్ని పట్టించుకోకపోతే ఎలాగమ్మా? ఖచ్చితంగా దేవుని చిత్తము అనేది ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చేయకపోతే పరలోక రాజ్యం లేదు. ఈ లోకంలో కూడా ఆయన ఇష్టలుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలన్నిటినీ పోగొట్టుకునే అవకాశం అయితే ఉంది ఆయన చిత్తం చేయకపోతే. చాలా చక్కగా చెప్పారు సార్. మన దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది, దేవుని చిత్తం వలన ఈ లోకపరమైన ఆశీర్వాదాలు పొందుకోగలమా? దేవుని చిత్తం వలన ఈ లోకపరమైన ఆశీర్వాదాలు పొందుకోగలమా అంటే, బైబిల్ చెప్పేదైతే 100% ఏంటంటే, దేవుని చిత్తంలో ఒక వ్యక్తి నడిచినప్పుడు పర సంబంధమైనటువంటి విషయాల్లోకి నడిపించబడడం అనేది జరుగుతుంది. అంటే దేవుని చిత్తము, దేవుని ఇష్టం అంతా కూడా అదృశ్యమైన ఒక విషయం కొరకు మనిషిని ప్రిపేర్ చేస్తుందే గాని లోకములో ఉన్న విషయాల కొరకు ప్రిపేర్ చేస్తుందని బైబిల్ చెప్పడం లేదు. ఇప్పుడు మనుషులకి ఏంటంటే లోకంలో ప్రాధాన్యత అండి. మనుషులకి ఏమి ఇష్టం అంటే లోకంలో వాళ్ళకి నచ్చినవన్నీ అనుభవించడం ఇష్టం అండి. ఇవన్నీ దేవుడు చేయిస్తాడా లేదా అనే టైప్లో వీళ్ళు వ్యవహరిస్తారండి. అంటే మనకు నచ్చిన వాటిని, మనం మెచ్చే వాటిని, మనకు సంతృప్తి కలిగించే వాటిని దేవుడు చేయిస్తాడా లేదా, ఇప్పుడు ఆయన చిత్తంలో ఇవన్నీ జరుగుతాయా లేదా అనే టైప్లో నుండి విషయాన్ని తీసుకుందాం. అంతేగాని టోటల్ గా ఆల్రెడీ వెల్లడి చేయబడిన ఆయన ఇష్టం ఒకటి ఉంది, దానిలోకి నేను నా మనసును మార్చుకోవాలనేటువంటి ఒక ఆ తీరులోకి మన మైండ్ సెట్ వెళ్ళటంలా, నాకు నచ్చినవన్నీ చేస్తే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయకపోతే లోకంలో జీవితం ఎందుకు అనే స్టైల్లో ఇవాళ క్రిస్టియన్స్ వచ్చారు, క్రిస్టియన్స్ కాని వాళ్ళు వచ్చారు. ఎంజాయ్ చేయడమే జీవిత లక్ష్యం అనుకుంటున్నారు. మరి ఆ ఎంజాయ్ అనేది ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియడం,
అది దేవుడు ఎలా ఇస్తాడు అనేది వాళ్ళు అర్థం చేసుకోవడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ స్టైల్లో వీళ్ళకి కావాల్సినట్టుగా దేవుడు ఇవ్వాలి. దేవుని చిత్తం అంటే అలా ఉంటదని వీళ్ళు భావించుకున్నారు. కనుక ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మిస్లీడ్ అయిపోయినాం. ఇది చాలా అవసరమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పాలి. మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు ఎలా అనుకుంటాడు? ఆయన ఒక సూపర్ న్యాచురల్ పవర్ కదా, ఒక అదృశ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి కదా. అలాంటప్పుడు ఆయన ఇంత ప్రపంచాన్ని చేసినటువంటి దేవుడు, ఆయన మన భావాల్లోకి తెచ్చేసుకుని మన ఆలోచన తీరులోకి తెచ్చేసుకుని మనం దేవుడితో అలా ఉంటే ఎలాగా? కనుక దేవుడు ఎప్పుడు కూడా మన స్థాయిలోకి దిగొచ్చి ఏదో చేస్తాడని దయచేసి ఎవరూ కూడా ఎప్పుడు కూడా భ్రమపడకూడదు ఏంటి. కనుక ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుని చిత్తం చొప్పున నడవడానికైతే మనసు మార్చుకోవాల్సిందే. అంటే సార్, ఇప్పుడు ప్రజలు వాళ్ళ చిత్తాన్ని దేవుడి చిత్తం అని చెప్పి పనులన్నీ చేసేస్తున్నారు అంటారా? చాలా మంది క్రైస్తవ విశ్వాసులు సేవకులు అనబడేవాళ్ళు వాస్తవంగా ఏంటంటే చాలా వరకు వాళ్ళ ఇష్టమే దేవుడి చిత్తాన్ని చేయకుండా అడ్డుకుంటాం. ప్రతి మనిషిలో ఈ భూమి మీద వాళ్ళకంటూ ఒక ఓన్ విల్ ఉంటుంది. వాళ్ళ మనసు కొన్నిటిని కోరుకుంటుంది, వాళ్ళ మనసు కొన్నిటిని ఇష్టపడుతుంది, వాళ్ళ మనసు కొన్నిటికి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా దేవుడు ఎంకరేజ్ చేస్తాడు అని వీళ్ళు నమ్ముతారు. కాబట్టి అలా చేస్తాడు దేవుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడు. కాబట్టి ఇక్కడ దేవుని ఇష్టము అనే దానిలో ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ వ్యక్తి ఓన్ విల్ను వదులుకోవాలి కదా. తన సొంతంగా తన మనసు కొన్ని కొన్ని ఇష్టాలను కోరుకుంటుంది కదా, వాటన్నిటిని వదులుకోవాలి కదా. అది ఇష్టపడరు వీళ్ళు. చర్చికి వచ్చినా కానీ మనసు కోరుకునే దాన్ని ఎలా నెరవేర్చుకోవాలనే దూరంలో ఆలోచిస్తారు. ప్రార్థనకు వచ్చినా కానీ తమ మనస్సుకి ఇష్టమైన వాటిని ఏ విధంగా జరిగించుకోవాలని చూస్తారు. రైట్, ఓకే కాదనట్లేదు. అలాంటప్పుడు దేవుని చిత్తము అనే దానిలోకి వెళ్ళడం సాధ్యపడదు. నేను ఈ విషయంలో ఏంటంటే ఎవరు తప్పు పట్టాలని కాదు, మనం దేవుని యొక్క చిత్తము అనే దానిలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా అడ్డుకుంటాయి. చాలా వరకు మన ఇష్టమే మనల్ని నడిపిస్తుందమ్మా, మన మనసుకు నచ్చినయే మనల్ని గైడ్ చేస్తుందమ్మా, మన మనసుకు నచ్చినట్టుగానే మనం ఉంటామమ్మా. అలాంటప్పుడు దేవుని ఇష్టం చెప్పు నడవాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. టోటల్గా మనల్ని మనం తగ్గాలి అంటే ఎంత కష్టం అది. అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ రాజీ పడిపోయి సమర్థించేసుకుని లాలూచి పడిపోయి కనుక కాసేపే మనకి ఇది నచ్చలేదు అనుకోండి దేవుని చిత్తం కాదంటాం, ఇంకోటి నచ్చింది అనుకోండి అది దేవుని చిత్తం అంటాం. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు చెప్పుకోవడానికి సరిపోద్దు కానమ్మా, టోటల్గా దేవుని యొక్క చిత్తం అనేది అది భూమి పుట్టక మునుపు సృష్టి కలగక మునుపు ఉన్నది. అది దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. దానికి అనుగుణంగా ఏదో ఒక రోజున మనం మారితే మనం బాగుపడతాం, మారలేదనుకోండి మనం అందరితో పాటు నరకానికి పోతాం. సరే సార్, కొంచెం సేపు విశ్వాసుల్ని పక్కన పెడదాము. ఎంత వరకు సేవకులు దేవుడు చిత్తాన్ని జరిగిస్తున్నారు వాళ్ళ ఓన్ విల్ పక్కన పెట్టి? ఇదేనమ్మా, వాళ్ళ అనుగుణం జరిగించట్లేదు అని చెప్తే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి, నా తప్పులేమున్నాయని ఎదికే రోజులు ఇవ్వాలి. అర్థమైందా? పాస్టర్లు చేసినా చేయకపోయినా సరే దేవుని చిత్తం అనేది ఈ భూమి మీద మారదు. ఆయన చిత్తం చొప్పున జరిగించే వాళ్ళని అయితే ఆయన లేవనెత్తుకోవడం ఖాయం. ఇప్పుడు దేవుని చిత్తం చేయడానికి ఏంటంటే సౌలు ఏర్పరచబడ్డాడు రాజుగా. ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయడం ఆగిపోయాడో రాజు పోస్ట్ లోనే ఉన్నాడు. కానీ వెంటనే మరొకరు దేవుడు ఏం చేశాడు, లేవనెత్తుకున్నాడు. దేవుని యొక్క పద్ధతి అంతా కూడా ఇలాగే ఉండదు. మనకు అవకాశం ఇచ్చాడు ఆయన చిత్తం జరిగించుకోవడానికి. నేను పాస్టర్ పోస్ట్ లో ఉండొచ్చు, నేను ఆయన చిత్తంలో లేననుకోండిమ్మా, ఖచ్చితంగా ఏంటంటే మరొకరు ఆయన చిత్తాన్ని చేసేవాళ్ళు కనుగొంటాడు, ఆయన ఏర్పరచుకుంటాడు, ఆయన కార్యాలను జరిగించుకుంటాడు, ఆయన గొప్పతనాన్ని నిరూపించుకుంటాడు. ఇది డివైన్ ప్రొసీజర్. ఇది చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇంకొక క్వశ్చన్ ఉంది, దేవుని చిత్తం జరిగించినట్లయితే శ్రమల పాలవుతామా? దేవుని చిత్తం మనల్ని శ్రమల పాలు చేయాలని కాదు. దేవుని ఇష్టం అనేది మన మనసుకు కావలసినటువంటి ఒక నెమ్మది, మన మనసుకు కావలసినటువంటి ఆ ప్రశాంతత ఈ లోకంలో ఇచ్చి దేవుని కలిగి ఉండేటట్టు చేసి పరలోకంలోకి మనిషిని తీసుకెళ్ళడం అనేది దేవుని చిత్తం అనేది ఇందులో ఉంది. ఈ విధంగా మనిషి ఉండడం వల్ల ఒక ఇన్స్పిరేషన్ లైఫ్ గా తయారవుద్ది మనిషి జీవితం. ఆటోమేటిక్గా కొంతమంది ఇన్స్పైర్ చేస్తుంది ఈ యొక్క దేవుని చిత్తంలో నడిచే వ్యక్తి యొక్క జీవితం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే శ్రమలు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు వస్తాయని ఆ ఆలోచన. ఎస్, ఖచ్చితంగా దేవుని ఇష్టం చేయాలి అంటే ప్రపంచం ఒప్పుకుంటుంది. అంటే ప్రపంచం ఒప్పుకోవడం సరే, ఎవరు చేయాలనుకున్నారో వాళ్ళ మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. అంటే నువ్వు అలా చేస్తే ఎలాగా, నువ్వు ఎన్ని కోల్పోతావుగా అంటది మనసు.
మరి అలాంటి అన్ని పక్కన పెట్టే కదా మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. మరి అవన్నీ పక్కన పెట్టని ఏ వ్యక్తి కూడా దేవుని చిత్తం జరిగించలేరు. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే నా మనసు ఏం చేస్తుంది, నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తుంది. నువ్వు ఇవన్నీ చేసావు అనుకో, దేవుడు అనే విషయంలో అక్కడికి వెళ్ళావు అనుకో, అక్కడ లోపడ్డావు అనుకో, నువ్వు ఇన్ని మిస్ అయిపోతున్నావు అన్నది. రెండు, ప్రపంచం ఏమంటది, నువ్వు మాతో కలవకపోతే ఎలా అంటది, అరే నువ్వు ఎంజాయ్ మిస్ అయిపోతున్నావు కదా అంటది. మాతో పాటు ఉంటే నువ్వు ఎంత ఎంజాయ్గా ఉంటావు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు. నిజంగా చెప్పాలి అంటే ఈ లోకం చెప్పే ఎంజాయ్ అనే దానిలో ప్రతి దాని వెనకాల కష్టమే కన్నీరే ఉంటది. ఈ ప్రపంచం ఎంజాయ్ అని ఏదైతే చెబుతుందో దాని వెనకాల ఏడుపు దుఃఖమే ఉంటది. లాస్ట్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ అని పరిగెత్తి ఏ మార్గమైనా సరే ప్రపంచంలో చూడండి, చివరికి వెళ్ళేటప్పటికి బాధ, ఏడుపు, వాళ్ళు ఆడవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవడం ఏవి ఉంటాయి. ప్రపంచం ఇచ్చేది అది, అది వాళ్ళు గ్రహించట్లేదు. సరే మన క్రైస్తవులైనా దేవుడిని ఎరిగిన వాళ్ళైనా తెల్ల లేస్తే బైబిల్కి బైబిల్ చదివేవాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళైనా అర్థం చేసుకుంటారా అంటే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. నేను ఎంజాయ్ చేయాలంటున్నారు వాళ్ళు కూడా. ఏంటి లోకం ఎలాగో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నా చర్చికెళ్తే ఏమొస్తుంది, నా సంతోషం నేను నా ఎంజాయ్ మిస్ అయిపోతున్నాను కదా అంటున్నారు. ఇప్పుడు కొన్ని కొన్ని సంఘాలు ఎట్లా ఉన్నాయంటే ఆ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కింద ఉన్నాయి కదా సార్. మరి కొన్ని సంఘాలు నేను చూసినట్టయితే పాప్కార్న్ తీసుకెళ్తున్నారు, రకరకాల స్నాక్స్ తీసుకొని వెళ్తున్నారు. దేవుని వాక్యం వినడానికి ఇదంతా అవసరమా? అదేనమ్మా, మీరు ఎందుకు అలా తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఒక రీజన్ చెప్తారు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు అనుకో, మీరు ఇంకా వెనకటి మోడలో ఉన్నారు. మొత్తం ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్కు తగ్గట్టుగా మీరు మారాలి అని వాళ్ళు మనలో మార్చడానికి ట్రై చేస్తారు. నేను దేవుని ఇష్టాన్ని వెదకాలి అనే ఆ భావాలు అనేవి ఆటోమేటిక్గా పోతున్నాయి కదా. కాబట్టి మనం ఎవరిని ఏమీ చేయలేము. కావాలని వెదికే వాళ్ళకి ఏదైనా దేవుడు దొరుకుతాడు కానమ్మా, ఇక్కడ వెదకని వాళ్ళకి దొరికేదంటూ ఏమనదు. ఏంటి వాళ్ళు అలా ఉన్నారు అంటే ఉండనివ్వండి, వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ ఫలాన్ని దేవుడు ఇస్తాడని అనుకోవాలి ఇంకా. కనుకమ్మా దేవుని ఇష్టము అనేది జరిగించాలి అంటే శ్రమలు కష్టాలు ఉంటాయా అంటే మన మనసే మనల్ని కష్టపెడతాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం కష్టపెడతారు. మరి ఉంటాయా అంటే మరి లేక ఎక్కడికి వెళ్తే కనుక మరి దేవుని చిత్తం చేయొద్దా అంటే నువ్వు చేయాలని డిసైడ్ అయితే చెయ్యి అంతే. నీ మనసు కష్టపెట్టినా కానీ నువ్వు చేయి, నీ చుట్టూ ఉన్న సమాజం కష్టపెట్టినా కానీ నువ్వు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడంటే. అంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడుకుంటాడు అంతే. దేవుడు తన కార్యాల కోసం నిన్ను నియమించుకుంటాడు, ఎంతో మందికి లేనటువంటి ఒక భాగ్యం నీకు ఇస్తాడు. అదే కదా జరిగింది దావీదు లైఫ్లో కానివ్వండి. అంటే సార్ ఇప్పుడు మన కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టి మన క్రియలు జరిగించడమేనా? కంఫర్ట్ అని మనం అనుకోవడం మనం పెట్టుకోవడమేనమ్మా. ఏంటంటే అన్ని మన బాగున్నాయి ఓకే. ఈ రోజుల్లో చూడండి, సపోజ్ పేరెంట్స్ కింద ఉంటారు కాబట్టి ఆ కష్టాలు తెలియకుండా పేరెంట్స్ పెంచుతారు. పేరెంట్స్ దాటిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు పేరెంట్స్ అయినప్పుడు వీళ్ళ కష్టాలు అర్థం అవుతాయి. ఇదేంటో బాబు ఏ కష్టాలు లేకుండా పెరిగాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటని అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి కంఫర్ట్ అనేది ఈ భూమి మీద ఉండగా మనిషికి ఏమాత్రం ఉండదు, అవన్నీ మనం క్రియేట్ చేసుకునే. ఏంటి కనుక అందుకని ఇవన్నీ తెలిసిన దేవుడు ఏంటంటే ఈ భూమి మీద మీ శరీరము మీ జీవితం అశాశ్వతం అయ్యా, కాస్త నేను మీకు ఒక సత్యాన్ని చెబుతాను రెండనేమో దేవుడు చెబుతున్నాడు. ఇదేమో మనుషులకు నచ్చదు, నాకు ఈ భూమి మీదే కావాలన్నాడు. అమ్మా ఈ లోకంలో ఒకసారి ఆలోచించండి, మనుషులు మంచి ఫిట్నెస్ కోసం ఈ రోజుల్లో ట్రై చేస్తారు. యూత్ ఎన్ని రోజులు ఉంటుంది ఫిట్నెస్ చెప్పండి, మళ్ళీ మానేస్తే మళ్ళీ మళ్ళీ మామూలే కదా. సరే ఒక రోజున కాస్త ఆ రోగం వచ్చింది, ఫిట్నెస్ ఉంటుందా? ఉండదు. అందం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పమ్మా? కొన్ని రోజులే అండి. కానీ మనిషికి తెలుసు, కానీ దాన్ని వదిలిపెట్టేస్తారా? వదలరు. దేవుడు ఏమంటాడంటే ఇవన్నీ ఏముందాయా, 4 రోజులు కాసిన సంవత్సరాలు. కాబట్టి ఇలాంటి దాని గురించి కదా నా ఇష్టం గురించి ఆలోచించండి, అది మీకు శాశ్వత కాలం ఉంటుంది, ఇది నచ్చదు. అదమ్మా ఏంటంటే దేవుడు చెప్పేది మన మంచి కోసం, ఇది నచ్చదు మనుషులకి, ఏం చేద్దాం, ఇది ప్రాబ్లం, ఇది అదమ్మా పరిస్థితి. చాలా క్లియర్ గా చెప్పారు సార్. మనం ఈ మధ్య ఎక్కువ వినే పదాలు ఎక్కువ వినే వాక్యాలు ఏంటంటే వివాహం దేవుని చిత్తంలో జరుగుతుంది, దేవుని చిత్తానుసారంగా వివాహం జరుగుతుంది, దేవుడు చూపించాడు, ఇలా చాలా మాటలు వింటాం కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా ఇది ఒక పెద్ద క్వశ్చన్, లేదు అంటే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అని చెప్పాలి. మీకు ఒకటి గమనించండి, మనుషులు దేవుని చిత్తం అనేది ఎలా ఉండాలని కోరుకుంటారు అంటే వాళ్ళకి నచ్చినవన్నీ కూడా జరగాలి అని కోరుకుంటారు, అది దేవుని చిత్తం అనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే నీకు నచ్చినవి కాదు బాబు, నీకు నచ్చినవి చేస్తే మీ జీవితం నష్టపోద్ది, నాకు నచ్చినవి చేస్తే మీ జీవితం బాగుపడద్ది అని దేవుడు చెప్పాలనుకుంటాడు. అది మనుషులకు నచ్చదు. సరే వివాహాల దగ్గరికి వెళ్దాం,
దీని గురించి రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు మాకు ఇది చూపించాడు అంటారు, కొంతమంది ఏమంటారంటే దేవుడు నాకు అది చూపించాడు అంటారు. ఇప్పుడు ఏది దేవుడు చూపించాడన్నా కానీ సమస్యలు కామన్ అమ్మ. ప్రపంచం గమనించాలి, క్రైస్తవులు కూడా గమనించాలి. దేవుడు చెప్పేది ఏదైనా సరే తన మనసును తెలుసుకుని తన ఇష్టాన్ని తెలుసుకుని దాని చప్పును మనం చేయడానికి ఉండాలి. కానీ అంతేగాని భూమి మీద మన ఇష్టాలు మన సంతోషాలన్నీ బాగా ఉంటాయని దేవుని చిత్తం మనకు వెల్లడి చేయబడదు. కనుక పెళ్లి చేసుకోవడము అనేది దేవుని చిత్తమే. కాబట్టి ఆ పెళ్ళైన వారి ద్వారా ఆ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగడం దేవుని చిత్తం. అందుకు తగిన ఆధ్యాత్మిక విలువలు కలిగి జీవించడం అనేది దేవుని చిత్తం. వారిద్దరూ కలిసి దేవునికి లోబడి దేవుని యొక్క నియమ నిబంధనల చొప్పున వాళ్ళు నడవడం దేవుని చిత్తం. వాళ్ళిద్దరు తర్వాత ఒక మంచి జనరేషన్ తయారు చేయడం అనేది దేవుని చిత్తం. ఏంటి వాళ్ళిద్దరూ దేవునికి దేవుని యొక్క పనికి ప్రాధాన్యత ఇవ్వడం అక్కడ దేవుని చిత్తం. దేవుని చిత్తములో ఏర్పరచబడిన కుటుంబం అనేది ఈ విధంగా వెళ్ళి తీరాలి. ఎంతమంది వెళ్తున్నారు దేవుని చిత్తం అని చెబుతున్నారు పెళ్లి దగ్గర, ఎంతమంది వెళ్తున్నారు ఈ ప్రక్రియలో చెప్పండి అమ్మా. ఇద్దరు కలిసి ఏకమనస్తో ప్రార్థన చేసుకుని భక్తి చేసే పద్ధతి ఉందా? ఒకళ్ళు ఇష్టాలను ఒకరు గౌరవించుకునే పద్ధతి ఉందా? మరి దేవుని చిత్తము అనే దాన్ని ఎందుకు పేరు పెడుతున్నారు? అలా అనుకుంటే దర్శనంలో మిమ్మల్ని చూపించారు కాబట్టి మిమ్మల్ని ఇచ్చి మా కూతురికి పెళ్లి చేస్తామని చెప్పి పెళ్లిని చేస్తున్నారు కదా, మరి దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అలాగా? దేవుడు విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడంలో మిస్లీడ్ అవుతున్నారు. దేవుడు ఒక విషయాన్ని చూపించినప్పుడు తన మనసులో ఏముంది అనే దాని విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టడం. ఏదైనా ఒక విషయం మనకు దేవుని నుండి బయలుపడినప్పుడు ఆ విషయాన్ని గురించినటువంటి క్లారిటీ ఎక్కడ తీసుకోవాలి? మరలా దేవుడి దగ్గరే తీసుకోవాలి. అక్కడ వరకు బాగానే తీసుకున్నారు అనుకో, చాలా రోజులు ప్రార్థన చేస్తున్నారు దేవుడు చూపించాడు అంటున్నారు. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమవుతుందండి, మిగిలింది అక్కడ నుండి ప్రార్థన చేయరు. పెళ్ళి అయిపోయింది ప్రార్థన, ఇక దేవుడు చూపించాడు కదా, సెట్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత ప్రార్థన లేదు. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు దేవుని యొక్క ఇష్టంలో వాళ్ళు ఎలా ఎదగాలి అనే దాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది ఉంది కదా, ప్రాధాన్యత ఉంది కదా. ఇలాంటివి చేయకుండా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలా కట్టబడుతుంది? రెండవది, తల్లికి దేవుడు చూపించాడు బాగానే ఉంది, కూతురు కొడుకు వాళ్ళు దేవుని యొక్క ఇష్టాన్ని ప్రాథమికంగా ఉన్న బైబిల్లో ఉన్నటువంటి దేవుని చిత్తానికి ఫస్ట్ వాళ్ళు లోపడాలి కదా. వాళ్ళు లోపడకుండా వాళ్ళ యొక్క కుటుంబ జీవితంలో దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తారు? ముందు బైబిల్లో ఉన్న దేవుని ఇష్టం మీద వీళ్ళు దృష్టి పెట్టరండి. వీళ్ళు బైబిల్లో ఉన్న దేవుని ఇష్టం గురించి ఆలోచించరు, దాన్ని చేయాలనే ధోరణి రాదు, దాన్ని చేయాలనే పద్ధతి రాదు, దాన్ని చేయాలనే మైండ్ రాదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని ఇష్టం అంటే బాగుంటది కదా, నా కూతురు లైఫ్ బాగుంటుంది, నా కొడుకు లైఫ్ బాగుంటుంది, దేవుని ఇష్టం అనుకోండి ఇంత బాగుంటది కదా, ఇదే వీళ్ళ మిస్లీడ్ అయ్యే విషయం. కానీ అంత దేవుడి చిత్తం అని యూజ్ చేసినా గానీ ఎన్నో పెళ్ళిళ్ళని చూస్తున్నాం మనం, డివోర్స్ దాకా వెళ్ళినవి లేదా ఎన్నో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని చూసిన పెళ్ళిళ్ళని చూస్తున్నాం కదా. మరి ఖచ్చితంగా ఎందుకు అంటే ఈ విషయం సరిగ్గా అవగాహన చేసుకోకుండా మనం ఆ విషయాన్ని తీసుకొచ్చి మనం ఏదో మనకు నచ్చిన దూరంలో చేసి చేయడం బట్టి ఏమవుతుంది అంటే బయట వినేవాళ్ళకి ఖచ్చితంగా మరి అందుకనేగా క్రిస్టియానిటీ అంటే ఆ దేవుడు చూపించాడని నేను నవ్వుకునేది అందుకనే కదా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో ఇలా నేను ఎన్నో విషయాలను చూసా. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే దేవుడు చూపించాడు, ఓకే దానిలో కట్టుబడి ఉండాలి కదా దేవుడు చూపించినప్పుడు. దానిలో ఏంటి, ఏదో ఆరోగ్యం వచ్చింది, ఏదో బాగోలేదు, వెంటనే వదిలేస్తారు, మళ్ళా దేవుడు ఇంకోటి చూపిస్తారన్న. అంటే ఇది ఎంతవరకు రైట్? అది అంటే విషయాన్ని వీళ్ళకి నచ్చినట్టుగా డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి వివాహం అనేది లైఫ్ కి సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళకి నచ్చిన విషయాన్ని ఒక రకంగాను నచ్చిన విషయాన్ని ఒక రకంగాను ఈ ప్రార్థన చేసేవాళ్ళే. సేవకులు సైతం ఇలాగ అటు ఇటు ఇటు దాటు మార్చేసే పరిస్థితుల్లోకి వచ్చేసాం. అందుకనే దేవుణ్ణి హెచ్చించలేని క్రిస్టియానిటీ తయారవుతుంది, దేవుణ్ణి గొప్ప చేయలేని క్రిస్టియానిటీ తయారవుతుంది, దేవుని యొక్క విలువలు అనేక మంది గుర్తించని క్రిస్టియానిటీ తయారవుతుంది. అందుకనే రాబోయే జనరేషన్స్ వీళ్ళు కూడా సమాజం కోరుకునే కోరికలన్నీ కూడా క్రిస్టియన్స్ మధ్యలో తయారవుతాయి. ఒక బెస్ట్ జనరేషన్ కోసం మనం క్రిస్టియన్ ఫ్యామిలీగా తయారవ్వాలి, లేదా దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక పిల్లల కోసం మనం తయారవ్వాలి. కానీ వీళ్ళు కూడా ఎలా తయారవుతున్నారండి, ఈ పిల్లలు పుట్టే పిల్లలు కూడా లోకం కోరుకునే కోరికలన్నీ వీళ్ళలో వచ్చేస్తున్నాయి. మరి ఎలాగ దేవుని చిత్తం నెరవేర్చినట్టు అవుద్దమ్మా? కాబట్టి దేవుని చిత్తము జరిగిన ఒక వివాహములో ఖచ్చితంగా వీరి కుటుంబము రాబోయే జనరేషన్స్ ప్రభావితం చేసే కుటుంబంగా ఉండి తీరుతుంది. వాళ్ళ విశ్వాసుల కుటుంబం అయినా సరే
వాళ్ళ విశ్వాసం ద్వారా, వాళ్ళ భక్తి క్రియల ద్వారా, దేవుణ్ణి హెచ్చించడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళ జీవితం కూడా దేవుడు హెచ్చించబడేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. దేవుని చిత్తం అంటే అలాంటి ఒక బలమైనటువంటి కార్యం ఉంది. కానీ ఏదో పై పై విషయాలు చేసుకుంటూ ఈ మాట ఉపయోగించేసి అంతా జరుగుతుంది అని ఊహించేసుకుని భ్రమపడిపోయి చివరికి ఆ ఏంటో దేవుడు అనుకున్నాం మనం చేయలేదు అనుకుని ఈ డైలాగులన్నీ ఎందుకండి? చేసే విషయం క్లారిటీగా తెలుసుకుందాం, ఎలా చేయాలి అనేది అర్థం చేసుకుందాం, అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన పని తను చేస్తాడు. సార్, మనం ఇలా అనుకున్నట్లయితే కొంతమంది విశ్వాసులైన వేరే బయట అవిశ్వాసులను కానీ పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగితే నా విశ్వాసం ఆయన్ని మారుస్తుంది అంటున్నారు. మరి విశ్వాసం మారుస్తుందా? మనల్ని మనం ఒక విషయాన్ని చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా తనను తను సమర్థించుకోవడం అనేది అది మరి భర్త చిన్నప్పటి నుండి వచ్చేస్తుంది. మీరు పిల్లలను మనం చూసినప్పుడు ఒక చిన్న విషయం నువ్వు ఎందుకు చేసావంటే ఏదో కారణం చెప్తాడు. అలాగే ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, సమాజాన్ని చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారు లేదంటే విశ్వాసులు అవుతారు. వీళ్ళు చేసే పనికి ఏంటంటే అంటే నువ్వు ఎందుకు చేసావంటే దానికి ఒక రీజన్ చెప్తారు. ఆ రీజన్ మనం ఎవరు కాదనలేం. కనుక అలాంటి ఒక విధానమే ఇక్కడ అప్లై చేస్తారు. ఎందుకు అంటే అంత దేవునికి దగ్గర అయ్యే పరిస్థితి ఉండదు, అంత మైండ్ కాన్సన్ట్రేట్ చేయరు, అంత కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్ని ఎందుకు ఉంటాయి? అర్థమైందమ్మా? కనుక దేవుని చిత్తము అనేటువంటి జరిగినటువంటి వివాహములో, లేకపోతే ఇరువురు దేవుని చిత్తము తెలుసుకుని చేసుకున్నటువంటి వివాహములో ఒక దేవుని యొక్క కార్యాలు అందులో దాచబడి ఉంటాయి. దేవుని గొప్పతనం అందులో దాచబడి ఉంటుంది. ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన, లేకపోతే ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక ప్రక్రియ అందులో దాచబడి ఉంటుంది. సార్, మనం అలా చూసుకున్నట్లయితే బాప్తిజం తీసుకున్న అమ్మాయి అబ్బాయికి పెళ్లిళ్ళు చేస్తున్నారు, మొత్తం అంతా క్రిస్టియానిటీ పరంగా చేస్తున్నారు, దేవుణ్ణి ముందు పెట్టి చేస్తున్నారు, బైబిల్ అనుసారంగా చేస్తున్నారు, చాలా మంది పాస్టర్స్ ని పిలిపించి వాళ్ళతో ప్రేయర్స్ చేయించి చాలా కరెక్ట్ గా దేవుని సన్నిధిలో చేస్తున్నారు. మరి అలాంటి పెళ్లిళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి కదా? ఇక్కడ మనం అదే ఆలోచించాలమ్మా. ఒకటి, దేవుని ఇష్టం చొప్పున చేయాలంటే ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే, కట్టుబడి ఉంటారు కూడా. ఆ కాన్సన్ట్రేషన్ తో జరిగితే, ఒకవేళ భార్య తప్పు అయితే భార్య తగ్గించుకుంటుంది, భర్త తప్పు అయితే భర్త తగ్గించుకుంటాడు. ఎందుకని అంటే దేవుని యొక్క ఇష్టానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి. ఇవి జనరల్ గా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళ ఇష్టానుసారంగా, ఎస్ మా అబ్బాయి విశ్వాసి, ఎదుటి వాళ్ళ అమ్మాయి విశ్వాసి, ఈ విశ్వాసులు వాళ్ళ ఇష్టాలు కలిసి ఒక మ్యారేజ్ చేసుకుంటున్నారు అంతే. అది నిలబడదా నిలబడదా అనేది వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది. కానీ మరొక స్టెప్ ముందుకేసి దేవుని యొక్క చిత్తము అనే కాన్సెప్ట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా దానిలో దాటడానికి కుదరదమ్మా. దేవుని చిత్తం అనేది ఒక్కటే ఉంటది, అంతేగాని రోజుకోటి పూటకోటి నెలకోటి మారదు. అంతేగాని కొన్ని రోజులు ఒక భార్య, కొన్ని రోజులు ఒక భర్త, ఇలాంటి అన్ని ఏమో దేవుని చిత్తంలో ఒక్కటే ఉంటది. అది మార్పులేనిదిగా ఉంటది, దేవునికి గొప్పతనం తెచ్చేదిగా ఉంటది, దేవుని విలువలను కాపాడేటట్టుగా ఉంటది, దేవుని కార్యాలను ప్రపంచానికి చూపించేటట్టుగా ఉంటది. సార్, ఈ పెళ్లిళ్ళ విషయంలో మన వ్యూవర్స్ కి ఒక చిన్న డిస్క్రిప్షన్ లో చెప్తారా, అసలు ఏ విధంగా పెళ్లిళ్ళు చేయాలి, అసలు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనేది ఒక రెండు మాటల్లో చెప్తారా? నేనేమంటాను అంటే దేవుని చిత్తము తెలుసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తల్లిదండ్రుల కంటే ఫస్ట్ వాళ్ళ పెళ్లే వాళ్ళని ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి దేవుని ఇష్టానికి వాళ్ళు లోబడేటువంటి ప్రక్రియ ఫస్ట్ చేయాలి. రెండవది, వ్యక్తిగతంగా వాళ్ళు తమ జీవితంలో దేవుని ఇష్టాన్ని కోరుకున్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఇష్టాలన్నీ వాటిని దాటి దేవుని ఇష్టాన్ని వాళ్ళు జరిగించడానికి పూనుకోవాలి. ఇలాంటి ఒక పద్ధతిని ఎంపిక చేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేదు, ఇంత ప్రాసెస్ నేను చేయలేను అనుకున్నప్పుడు మన అభిప్రాయాలు కలిసి, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కలిసి, వాళ్ళు క్రిస్టియన్స్ మనం క్రిస్టియన్స్, ఓకే మనం మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి ధోరణిలో చేసుకోవడం. కాబట్టి ఒక పద్ధతి ఏమో మనసుంచి చాలా కష్టపడి దేవుని యొక్క సహకారంతో చేయాల్సిన పద్ధతి అది. రెండవ పద్ధతి ఏమో జనరల్ గా కామన్ గా అందరూ చేసినట్టుగా, వాళ్ళు విశ్వాసులు మనం విశ్వాసులు, మనం దేవుని తెలుసుకున్నాం వాళ్ళు దేవుని తెలుసుకున్నారు, ఇలాంటి ఒక కాన్సెప్ట్ లో చేసేటువంటి పద్ధతి. ఈ రెండు పద్ధతులు మనం ఉపయోగించవచ్చు. మనం ఉపయోగించే పద్ధతులు బట్టే లైఫ్ ఆధారపడి ఉంటుంది, దేవుని కార్యాలు దేవుని ఆశీర్వాదాల ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఒక చక్కటి దైవికమైనటువంటి విధానంలో మీరు ఎంపిక చేసుకోండి, మీ జీవితాలను డిసైడ్ చేసుకోండి. నేనైతే కోరుకునేది ఒకటే, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రాథమికంగా దేవుని చిత్తం ఏదో బైబిల్ నుండి అర్థం చేసుకుని దానిలో ఫస్ట్ జీవించడం అనే ప్రక్రియను ఆరంభిస్తేనే మిగిలింది ఏదైనా సజావుగా జరుగుద్దని మనం బైబిల్ నుండి తెలుసుకోవాలి. లేదంటే మిగిలినంత కలగాపులకంగా జరుగుద్ది, సైతాను ఎంటర్ అవుతాడు, లోకము ఎంటర్ అవుద్ది, అన్ని ఎంటర్ అవుతాయి, దేవునికి ప్రాధాన్యత తగ్గుద్ది,
దేవుణ్ణి విధి విధానాలన్నీ కూడా మనం దిగజార్చడం అవుతాం. దేవుని చిత్తం గురించి మా వ్యూవర్స్ కున్న ఎన్నో డౌట్స్ ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అమ్మా చాలా వందనాలు. మీ యొక్క ఛానల్ గుండా ఈ విధంగా క్రైస్తవ సమాజానికి కొన్ని విషయాలను అర్థం చేయడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు, నిజంగా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చూసారు కదండి, దేవుని చిత్తం గురించి మీకున్న సందేహాలని చాలా వరకు క్లియర్ చేశాం. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.